ఎంత ఘోరం! మన దేశం, మన రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉంది ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్టోబర్30 కమ్మరాజులో కడపరెడ్డి అనే చీప్ పబ్లిసిటీ ఆర్జీవీ మూవీకి వ్యతిరేకంగా మేము సెన్సార్ బోర్డుకి లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవనందువల్ల హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో 4 డిఫరెంట్ జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ చక్కగా సెన్సార్ బోర్డుకి కన్సిడర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ లాయర్ దగ్గర కమిట్మెంట్ తీసుకొని ఆర్జీవీ లాయర్ దగ్గర అప్పుడే మావన్నీ డిలీట్ చేసిన తర్వాతే ఆ మూవీకి సర్టిఫికెట్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు వారు 80-90% కట్స్ చేయమన్న తర్వాత ఆయన దాన్ని విత్డ్రా చేసి మళ్ళీ రివ్యూ కమిటీ ఎవరు? నన్ అదర్ దెన్ జీవిత రాజశేఖర్. ఇంతవరకు నేను ఆయన గురించి ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడవలసింది వచ్చింది కనుక మాట్లాడుతున్నాను. వాళ్ళు రివ్యూ కమిటీ మెంబర్స్ అట, వైఎస్ఆర్సిపి మెంబర్స్. ఏది పేరు మార్చేసి అమ్మరాజ్యంలో కడప బిడ్డలని పెట్టేసి టక్ టక్ మన 2 సీన్లు కట్ చేసేసి మొత్తం సెన్సార్ సర్టిఫికెట్ తీసేసుకున్నాడు ఆయన. ఇదే జీవిత రాజశేఖర్ గారు డబ్బులు లేవన్నప్పుడు 2012 నా మూవీకి సెన్సార్ చేయిస్తామన్నప్పుడు 10 లక్షలు ఇవ్వండి, ఆ తర్వాత మా ఇబ్బందుల్లో ఉన్నాం, బిల్లులు చాలామంది అప్పులోలు మా ఇంటికి వస్తున్నారు, 10 లక్షలు అప్పు ఇవ్వండి అంటే డబ్బు ఉంది కనుక 20 లక్షలు ఇచ్చాం మా నారాయణరావు గారి చేతి ఇప్పించాం. ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు, 2 లక్షలు అంతా తిరిగి ఇచ్చారు, కోర్టు కేసులు అయ్యి ఆ తర్వాత వదిలేయండి అని నేను మా అసిస్టెంట్ శ్రీ వీళ్ళందరికీ చెప్పి క్యాన్సిల్ చేయించా. ఇప్పుడు వారు ఎంత డబ్బు తీసుకున్నారో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది నిజంగా వైఎస్ఆర్సిపి 50 కోట్లు ఆర్జీవీకి ఈ మూవీ కొరకు ఇచ్చారా? ఇవ్వకపోతే సీఎంని మహారాజులా చూపించి అపోజిషన్ లీడర్స్ని అందరినీ అన్ని పార్టీలు వాళ్ళని జోకర్స్లా చూపించి ఇలాంటి మూవీ ఇలాంటి టైటిల్తో రిలీజ్ అవుతుంది అంటే చట్ట విరుద్ధంగా, హైకోర్టు ఆర్డర్స్కు విరుద్ధంగా. అందుకనే మన దేశంలో చట్టాలకి ఇలాంటి కరప్ట్ పొలిటీషియన్స్, కరప్ట్ ఫిల్మ్ మేకర్స్, కరప్ట్ లీడర్స్, కరప్ట్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ రిఫ్యూజింగ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆర్డర్ అండ్ ఇష్యూయింగ్ సర్టిఫికెట్ ఫర్ ది స్టూపిడ్ చీప్ పబ్లిసిటీ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైలింగ్ అగైన్, మరలా ఈరోజు మేము ఫైల్ చేసాం హైకోర్టులో. ఏ జడ్జి గారు నవీన్ కుమార్ గారు అయితే ఆ ఆర్జీవీ లాయర్ దగ్గర కమిట్మెంట్ తీసుకొని పర్మిషన్ ఇచ్చారో, సెన్సార్ బోర్డుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో, మళ్ళీ ఆయన దగ్గర మేము ఫైల్ చేస్తాం, మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు ఫైల్ చేస్తాం. తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళని, రివ్యూ కమిటీ వారిని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని మేము పార్టీ పెట్టామో వారిని పార్టీ చేసి డిఫమేషన్ సూట్ లా వేస్తాం. విడిచిపెట్టేది లేదు. ఇలాంటి వారిని విడిచిపెట్టినందువల్లనే పాపం పండిపోయింది. అందుకనే నేను తెలంగాణ గవర్నమెంట్ పోలీసు వారు ఐడెంటిఫై చేసిన 4 ఎన్కౌంటర్ చేసింది అసలు నేను సపోర్ట్ చేయను. ఎందుకు చేశాను? ఇలాంటిదేనా భయం పుట్టిస్తుంది ప్రతి రేపిస్టులో. ఎందుకంటే నిర్భయ కేసులో ఈ రోజు వరకు ఉరిశిక్ష పడలేదు వాళ్ళకి, అయేషా కేసులో 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు ఎవరు పట్టుపడలేదు నిమిషంకి ఒక రేప. ఈ దిశ రేపు అయిన తర్వాత ఈ 10 రోజులు ఇంకెన్ని రేపులు అయ్యి సహించలేము. ఇలాంటి మూవీలు మనం సపోర్ట్ చేయకూడదు. ఏ ఒక్కరు కూడా ఈ మూవీని వాచ్ చేయకూడదు. నీతి నిజాయితీ మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు వాచ్ చేయరు, ఇలాంటి వాళ్ళకి ప్రమోట్ చేయరు. ఏ మీడియా ప్రమోట్ చేయకూడదు. ఈయన కాంట్రవర్సీ తీసుకొచ్చి నన్ను వాడుకొని కమిడియన్గా చూపించి నా దగ్గరకు వచ్చి నా పాద పూజ చేసి నన్ను 1 కోటి రూపాయలు అడిగింది. మా దగ్గర టెక్స్ట్ ఉంది స్క్రిప్ట్కి, 100 కోట్లు మూవీ చేస్తానని. అందుకే ఈయనకి మూవీ లేకుండా పోయి ఈ ఒక పొలిటీషియన్ ఇస్తే 50 కోట్లు 100 కోట్లు ఇంకో పొలిటీషియన్ మీద చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ని ప్రొజెక్ట్ చేసి హీరోగా ఇంకొకరు ఇస్తే వాళ్ళ గురించి మూవీ చేస్తాడు.
థ్యాంక్ గాడ్ రామ్ గోపాల వర్మ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి, రెండు సీరియస్ సెక్షన్ మీద. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒక జోకర్గా చూపించి నేను ఈయనకి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మార్ఫ్ చేసి ఈయన ఫోటో పెట్టుకొని ఈయన ట్విట్టర్లో అఫీషియల్గా పెట్టింది, మేము ఎవిడెన్స్గా ఇచ్చాం. జ్యోతి అక్కడ పోలీసు వారిని కలిసినందుకు, ఆ ఎఫ్ఐఆర్ని బుక్ చేసినందుకు, ఇప్పుడు ఆయన మీద తగిన చట్టం తీసుకోవాలని నేనే దానికి పర్మిషన్ ఇచ్చాను. ఇలాంటి వారిని స్పేర్ చేయకూడదు, నీతి నిజాయితీ జరగాలి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఇష్యూ ద ఆర్డర్, స్టాప్ దిస్ మూవీ, ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ నో వన్ ఈజ్ అబౌవ్ లా. ద పోలీస్ డిపార్ట్మెంట్ ఐఎమ్ ఆస్కింగ్ టేక్ నెససరీ యాక్షన్. మన తెలంగాణలో మోఫీ చేసినందుకు, కామెంట్ చేసినందుకు అరెస్ట్ చేయలేదా? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ చేయలేదా? యూపీలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ చేయలేదా? ఢిల్లీ గవర్నమెంట్ చేయలేదా? చిన్న చిన్న కామెంట్లు సోషల్ మీడియాలో చేసినందుకు చేస్తున్నారే. ఈయన నా ఫోటో వాడుతూ నేను నన్ను ప్రెసిడెంట్ గారు హోస్ట్ చేస్తే, ఆనరబుల్ మినిస్టర్ రూపాల గారు ఉంటుండగా, జ్యోతి ఉంటుండగా, ఆ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీని మార్ఫ్ చేసి ఆయన ఫోటో పెట్టుకొని ఒక ప్రెసిడెంట్ను మార్క్ చేస్తాడని నేను ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈయన మీద ఆనరబుల్ హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు, నేను తలంచుకున్న తర్వాత క్షమించేది లేదు. ఇప్పుడైనా నా పాట నా గురించి డైరెక్ట్గా ఆయన చెప్పాడు, కేఏ పాల్ పార్టీదని, కేఏ పాల్ రియల్ అని. అవన్నీ ఎడిట్ చేసి కట్ చేసి రిలీజ్ చేస్తేనే మిమ్మల్ని క్షమించేది, లేదా ఐ విల్ నాట్ స్పేర్ యూ, గాడ్స్ జడ్జ్మెంట్ విల్ కమ్ అప్ ఆన్ యూ, వెయిట్ అండ్ సీ.